పార్లమెంట్లో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు తగిన సమాధానం చెప్పామన్నారు ప్రధాని మోదీ. పశ్చిమ బెంగాల్లోని బీజేపీ క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషత్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేశాయన్నారు. ప్రతిపక్షం మణిపూర్ ప్రజలకు మాత్రమే ద్రోహం చేసిందన్నారు. उसका भी करारा जवाब दिया और हालत ये थी कि विपक्ष के लोग चर्चा में लोकतंत्र का दायित्व होता है जब आप बोलते हैं तो दूसरे को सुनना चाहिए लेकिन बीच में से ही भाग गए सदन छोड़ करके चले गए बहानेबाजी कुछ भी करी हो लेकिन सच्चाई ये थी कि वो अविश्वास प्रस्ताव पर वोटिंग से डर गए थे वो लोग नहीं चाहते थे कि वोटिंग हो क्योंकि वोटिंग होती तो ये गमंडिया गठबंधन की पोल खुल जाती कौन किसके साथ है ये दूध का दूध और पानी का पानी हो जाता और इसलिए बचने के लिए ये भाग गए वो नहीं चाहते थे मणिपुर और इसलिए क्या किया मणिपुर की चर्चा तो टाल दी अविश्वास प्रस्ताव लाकर के राजनीतिक बहस को ही उन्होंने प्राथमिकता दी హైదరాబాద్ చందానగర్లోని గంగారం జేపీ సినిమా మాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో థియేటర్లోని ఫర్నిచర్ సహా స్క్రీన్లో కాలిపోయాయి. అగ్నిని అయితే ఆపడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళు స్పందించడంతో భారీ ప్రాణనష్టం అయితే తగ్గిందని చెప్పుకోవాలి. అంతేకాకుండా మనం ఈ మాల్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా బట్టల షాపులు అవి ఉన్నాయి. అవి కూడా దగ్ధమవ్వకుండా కేవలం 6వ ఫ్లోర్లో మాత్రమే అక్కడ అగ్ని అంటుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి చర్యలు తీసుకోవడంతో ఇంకా భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం అయితే ఆపడం జరిగింది. 6వ ఫ్లోర్ మొత్తం 3 స్క్రీన్లు కూడా పూర్తిగా దగ్ధమైన విషయం మనం కరీంనగర్లో రాత్రి నుంచి అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన ఏలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. రెస్క్యూ టీం మొత్తం 12 గంటలుగా శ్రమించి రేకుర్తిలో పట్టుకున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎలుగుబంటిని పట్టుకున్నారు. ఎలుగుబంటి దొరకడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆగస్టు 11 రాత్రి టైంలో బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో ఎలుగుబంటి కాలనీలోకి వచ్చింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ద్వారకా నగర్లో కూడా ఎలుగు కనిపించిందని తెలిపారు స్థానికులు. ద్వారకా నగర్లో ఎలుగుబంటి సంచరించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఉదయం నగర్లోని పలు ప్రాంతాల్లో హల్చల్ చేస్తుంది ఎలుగు. దీంతో స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది వలలు వేసి దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. గుడ్డలు ఎప్పుడు దాడి చేసే విషయం తెలియదు. ఆ చెరువు ఉన్నది, చెరువు మూలలోకి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ దిక్కు అటు వెళ్ళిపోయినట్టుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒకసారి కనబడ్డది, కానీ ఇంత హల్చల్ చేయలేదు. ఇప్పుడు అందరూ పిల్లలు అందరూ వచ్చి అందరు తలుపులు వేసుకున్నారు, అందరు భయభ్రాంతులు అయిపోయారు. మా వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేశారట. చేసినా కానీ వాళ్ళు స్పందించడం లేదు. ఎందుకంటే ఇది ఇక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, దానివల్ల ఇక్కడ ఫంక్షన్లు అయితే వాళ్ళకు కూడా చాలా ప్రమాదం జరిగే ఉంది. కాకపోతే పోలీసులు కూడా వచ్చిరని చెప్తున్నారు. మా ఇక్కడైనా పోలీసులు వచ్చిర వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా ఇచ్చిరో ఇలా తెలియదు. కాకపోతే ఇప్పుడు పక్కపక్కకే మావాడు ఖాన్పుర కానీ కిసాన్ నగర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఎలుగుబంటి అసలు అది నీళ్ళు తాగే తందుకు వచ్చిందో మరి ఏందో అర్థం కాలే. కాకముందు కాకపోతే ఇప్పుడైనా తక్షణమే అధికారులు చర్య తీసుకొని ఆ ఎలుగుబంటిని పట్టుకోవాలని నేను కోరుతున్నాను. రాయల్ హోమ్స్ మన నూరి గెస్ట్ హౌస్ దగ్గర ఒకటి చూసే వరకు ముంగట్కెళ్ళే మన ఎలుగుబంటి వెళ్తుంది. అందుకే అందరికీ నేను ఆల్రెడీ అందరికి చెప్పేసిన, ఫోన్ చేసి అలర్ట్ ఉండండి అని. ఇంకా కొద్దిసేపట్లో పోలీసులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూశారు. అప్పటివరకే ఇది మన చెరువు దిక్కు వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం కూడా కనిపించిందని ఇక్కడ చెప్తున్నారు, కానీ ఇప్పుడైతే మనం లైవ్లో చూశాము. అందుకే అందరూ అలర్ట్ ఉండాలని చెప్తున్నాం.
గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న డిమాండ్ను టీఎస్పీఎస్సీ సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. వరుసగా గురుకుల ఉపాధ్యాయ జూనియర్ లెక్చర్ నియామక పరీక్షల మధ్యలోనే గ్రూప్ 2 తేదీలు రావడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఎస్పీ పార్టీ చేపట్టిన దీక్షలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని ఈ నెల 29-30 తేదీలో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు 3 మాసాల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద నిరసన చేస్తూ అరెస్ట్ అయిన విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆగస్టు 29-30 నాడు జరగబోతున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ను కనీసం ఒక 3 నెలలు వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా అభ్యర్థులు అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను కేవలం మరమనుషులుగా చూస్తూ ఒకటే నెలలో 20 దాకా ఎగ్జాములు పెట్టి వాళ్ళు పూర్తిగా ప్రిపరేషన్ లేకుండా మరి ఎగ్జాములు రాసే పరిస్థితి తీసుకొచ్చిండు. మరి ఒక తండ్రిగా ఒక గురుకుల పాఠశాలలో పనిచేసిన సెక్రటరీగా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా నేను ఒక్కటే చెప్తున్నా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా ఎగ్జామినేషన్కు పోతే వాళ్ళు ప్రశాంతతతోనే పోవాలి. అంతే తప్ప ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన బిడ్డ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రశాంతంగా పోయి ఎగ్జామ్ రాయాలని కోరుకుంటారు. అంతే తప్ప రోడ్ల మీద ధర్నాలు చేస్తూ రోడ్ల మీద రాస్తారోకలు చేస్తూ అదేవిధంగా గోషమాల్ స్టేడియంలో పోలీసు వాళ్ళు తంతుంటే కొడుతుంటే ఆ బాధలు భరించలేక గాయాలు నొప్పి భరించలేక ఎగ్జామ్లకు పోయే పరిస్థితి ఉండదు. సో ఉండకూడదు కూడా. అందుకొరకు అలా ఎగ్జామినేషన్కు ప్రిపేర్ కావాల్సిన విద్యార్థులు రోడ్ల మీదకి రావడానికి కారణం తెలంగాణ ప్రభుత్వమే, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనే. నిజానికి ఒకటే నెలలో 20-30 ఎగ్జామ్స్ ఏ విధంగా రాస్తారు విద్యార్థులు? ఎప్పుడన్నా ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి స్పష్టం చేశారు. ఒక్కో గ్రామంలో దళితుల నుంచి ఎకరా 9 లక్షలకు తీసుకుని 99 లక్షలకు అమ్ముతున్న ఘటనలు ఉన్నాయని ఆరోపించారు. ఇందిరాగాంధీ భూ సంస్కరణల ద్వారా ఇచ్చిన భూముల్లో కేసీఆర్ ప్రభుత్వం అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి మెదక్ నల్గొండలో భూములను చట్టవిరుద్ధంగా బిడ్డల్స్ కు అప్పగిస్తున్నారని ధ్వజమెత్తారు. బుద్వేడ్ భూములు సైతం అసైన్డ్ భూములేనని కోదండరెడ్డి స్పష్టం చేశారు. అసైన్మెంట్ భూముల విషయంలో ధరణిలో జరిగిన లోపాల విషయంలో మేము ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. న్యాయ పోరాటం చేస్తాము, ప్రజా పోరాటం చేస్తాము. ఈ రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన దళితులందరూ కూడా రాష్ట్రమంతా ఉన్నారు. ఎన్నికలు వచ్చేటప్పటికి మిమ్మల్ని గ్రామాలలో తిరగకుండా చేయడానికి మేము మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. 282 ఎకరాల భూమికి దళితులే హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్నారు. హైకోర్టు అన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది అసైన్మెంట్ భూములు ప్రభుత్వ భూములని గుంజుకోవడానికి ఆర్డీఓ నోటీస్ ఇస్తే ఆర్డీఓకి ఫైన్ కూడా వేసింది. ఆ విధంగా కోర్టులో ఉన్న సమయంలో ఇది నిన్న వేలం వేసింది. అందుకే నేను అంటున్నా స్పష్టంగా ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి గారు నేరస్తుడైతాడు. ఈ భూముల రికార్డుల ప్రక్షాళన పేరుతో వ్యవహారం చేసిన ముఖ్యమంత్రి గారి దగ్గర రెవెన్యూ వ్యవస్థ ఉంది, రెవెన్యూ శాఖ ఉంది, కాబట్టి ఆయన కూడా నేరస్తుడైతాడు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్రూప్ 2 పరీక్షపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ ఇవాళ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం గన్ పార్క్ వద్ద మౌన దీక్షకు సిద్దమయ్యారు. మరోవైపు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టేందుకు రెడీ అయ్యారు. నేతల పిలుపుతో వివిధ ప్రాంతాల నుంచి గ్రూప్ 2 అభ్యర్థులు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్ లక్టికపుల్లోని బీఎస్పీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ ను ఆయన నివాసం నుంచి బయటకు నిర్బంధించారు. న్యాయ సమ్మతంగా పరిపాలించినప్పుడు పోయి అడిగే అధికారం మనకు ఉంటుంది, అడుగుతాం. అంతకు మించి మనం ఏం చేయగలుగుతాం? ఇది కాకపోతే నిరసన ఇంకా తీవ్రంగా తెలుపుతాం. అంతకంటే చేయగలిగేది ఏముంటుంది? మేము తెలుపగలిగేది నిరసనే. కానీ ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోకపోతే, స్పందించకపోతే అది పాలకుల తప్పు అవుతుంది, మంచిది కాదు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పోతుంది, ప్రభుత్వ శాఖల పట్ల అధినేతల పట్ల గౌరవం పోతుంది, అది మంచిది కాదు. అది వాళ్ళు గ్రహించాలి. సార్, ఇప్పుడు దీక్షకు వెళ్తున్నారా మీరు? మౌన దీక్షకు కొంచెం సేపు ఆగి అందరూ అఖిలపక్ష నిర్ణయం కదా, మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో నాకు తెలియదు.
అందరితో మాట్లాడిన తర్వాత మొత్తానికైతే మౌన దీక్షలో భాగస్వామ్యం తీసుకోవడానికి నా వంతు ప్రయత్నం అయితే ఉంటాను. పోలీసులు ఏమన్నా ముందస్తు సమాచారం ఇచ్చారా మీరు? మాకు ఏం చెప్పలేదు. పొద్దున్న లేచేసరికి ఇంటి ముందు పోలీసులు ఉన్నారు. వాళ్ళు ముందస్తు ఇస్తారా? ముందస్తు అరెస్ట్లే ఉంటాయి కానీ. అంటే వెళ్ళొద్దు మీరు అది అట్లానే ఏం చెప్పలేదు కూడా. అభ్యర్థించిన రకరకాలుగా అభ్యర్థించిన వినకపోవటంతో వాళ్ళు ఒక నిరసన తెలిపారు. ఆ నిరసనకు స్పందన రాకపోవటంతో ఇవాళ మేము చివరాఖరికి ఒక సంఘీయ భావాన్ని ప్రకటిద్దామని నిర్ణయించుకున్నాం. ఆ సంఘీయ భావానికి కూడా అవకాశం లేకపోవటం, ఒక మౌన దీక్షకు కూడా అవకాశం లేకపోవటం చాలా అన్యాయం. తప్పు మీది. ఇచ్చిన మాటను మీరు తప్పినరు. వ్యవధి ఉంటుందని చెప్పి మీరు మాట తప్పినరు. మీరు మాట తప్పి ఇవాళ శిక్ష విద్యార్థులకు ప్రతిపక్షాలకు వేయటం అనేది సమంజసం కాదు. వెంటనే ఈ అరెస్టులు ఆపండి. శాంతియుత నిరసనకు అవకాశం ఇవ్వండి. విద్యార్థుల డిమాండ్ వాయిదా అనే డిమాండ్ను అంగీకరించమని మేము అడుగుతున్నాం. సరే, ఎలక్షన్ నేపథ్యంలో వాయిదా వేసే అవకాశం లేదు అన్నట్టు సూచనలు ఉన్నాయి. ఆగస్ట్ సెప్టెంబర్ ఉంది, అక్టోబర్ ఉంది, 2 నెలలు టైం ఉంది కదా మీకు. ఈ 2 నెలలు చేయటానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆలోచించదలుచుకుంటే తప్పనిసరిగా మీకు వెసులుబాటు దొరుకుతుంది. ఆ వెసులుబాటు మీకు ఉంది కానీ మీరు దాన్ని ఉపయోగించుకోవటం లేదు. ఆ వెసులుబాటును ఉపయోగించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నిజం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. నిజం కాలేజీలో 1993-96 వరకు చదువుకున్నానని, కాలేజీకి మంచి పేరు ఉందన్నారు. నిజం కాలేజీలో క్లాస్ రూమ్, కాంప్లెక్స్, బాయ్స్ హాస్టల్, బ్లాక్ కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. స్టేట్ యూనివర్సిటీలో నిజం కాలేజీకి 4వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉందన్నారు. హరీష్ రావు గారు మాట్లాడితే అది కూడా అన్నాడు, అయినా సరే మా నిజాం కాలేజీ కదా ఇస్తాడేమో అని చెప్పి ఆశకు నేను పోయినా అసెంబ్లీలో పట్టుకున్నాక పట్టుకొని కాగితం ఇచ్చిన ఇచ్చి ఏం సెంటిమెంట్ అస్త్రం కూడా ప్రయోగించిన అన్న, నాది కూడా నిజాం కాలేజే, నీది కూడా నిజాం కాలేజే, నువ్వు నాకు పైసలు లేకపోతే ఎట్లా అన్న, నువ్వు ఉద్యమం వేరు, బయట పార్టీలు వేరు, కొట్లాడుకుంటూ వేరు, ఆ నియోజకవర్గ అభివృద్ధి కూడా నేను చూడాలి కదా, కనీసం నిజాం కాలేజ్ ఫీలింగ్తో నన్ను ఇయ్యన్న అన్న. అయినా కూడా ఇయ్యలేదు. పో నాకే ఇయ్యలేదంటే నాకే కాదు, నిజాం కాలేజ్ కూడా ఏమి ఇయ్యలేను. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఒక ప్రోగ్రాంలో నేను అక్క ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు పిల్లలు అడిగితే, ముఖ్యంగా ఆడపిల్లలు అడిగితే, వెంటనే ఒక గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ హాస్టల్ కట్టించి బ్రహ్మాండంగా వాళ్ళకు మళ్ళీ ప్రారంభోత్సవం కూడా మేమే చేసినాం. చేసినాక మళ్ళీ అన్న పంచాయతీ డిగ్రీ పిల్లలకి ఇవ్వాలనా, పీజీ పిల్లలకి ఇవ్వాలనా అంటే నేను అక్కకి ఏం చెప్పినా అంటే వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని కడదాం అక్క, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు పిల్లలు, నాకు తెలుసు. నేను చదువుకున్నప్పుడు కూడా మొత్తం అన్ని జిల్లాల పిల్లలు వస్తారు, టాలెంటెడ్ పిల్లలు వస్తారు, బాగా చదువుకున్న తెలివితేటలున్న పిల్లలు. వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటే మన ప్రభుత్వానికి అంత మంచి పేరు, వాళ్ళు కూడా బాగుపడతారు, గుర్తు చేసుకుంటారు. అంటే అక్క కూడా వెంటనే కొత్త ప్రతిపాదనలు పంపినారు. దానికి అనుగుణంగా మొత్తం కలిపి ఇప్పటి వరకు మా హెచ్ఎండిఏ నుంచి, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాకుండా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది వాళ్ళు ఇస్తానే ఉన్నారు. దానికి అదనంగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక 40 కోట్ల 75 లక్షల రూపాయలు మరి ప్రత్యేకంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారి విజ్ఞప్తి మేరకు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక బాయ్స్ హాస్టలు, అదేవిధంగా ఒక 10 అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా మనం కట్టుకోబోతూ ఉన్నాం. మొత్తం కలిపి దాదాపు 74,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్సు, దాంతోపాటు ఇంకా కొన్ని ఇతర వర్క్స్ కూడా ఉన్నాయి, కొన్ని కాంపౌండ్ వాల్స్, ప్లంబింగ్, శానిటరీ వర్క్స్, వాటర్ సంప్లు, ఇవన్నీ కూడా మరి రాబోయే 15 నెలల్లో పూర్తి చేయాలని పెట్టుకున్నాం. అయితే ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కొంతమంది పిల్లలు మెసేజ్ చేస్తూ ఉన్నారు. వారు ఏమంటున్నారంటే, అన్న మా స్కూల్ గ్రౌండ్ పోతే కాలేజ్ గ్రౌండ్ పోయేటట్టు ఉంది, కాపాడండి అని పెట్టినారు. నా రిక్వెస్ట్ మీ వీసీ గారితో, ప్రిన్సిపల్ గారితో కూడా దయచేసి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లంగ్ స్పేసెస్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా నిజాం కాలేజ్ గ్రౌండ్ అంటే ఎన్నో జరుగుతుంటాయి ప్రోగ్రాంలు, ఒక పిల్లలకే కాదు వేరే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు నాకు ఇక్కడ ఏమిచ్చిందంటే G+4 కడుతున్నామన్నారు, G+2 కడుతున్నామన్నారు, క్లాస్ రూమ్లు ఏమో G+2, బాయ్స్ హాస్టల్ ఏమో G+4 అన్నారు. దాని బదులు G+10 కట్టండి కావాలంటే ప్రత్యేక పర్మిషన్ ఇవ్వమంటే కూడా ఇస్తా, G+15 కట్టుకుంటా అంటే కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ గ్రౌండ్ కాపాడండి, ఎందుకంటే మంచి లిఫ్ట్లు పెడదాం బందోబస్తుగా, G+15 పెట్టి పిల్లలు ఎవరు ఎక్కే అవసరం కూడా లేదు. మంచి లిఫ్ట్లు మా ప్రగతి భవన్లో, మా సెక్రటేరియట్లో ఏం లిఫ్ట్లు ఉన్నాయో అవే లిఫ్ట్లు పెడదాం, జబర్దస్త్ లిఫ్ట్లు పెడదాం. కానీ గ్రౌండ్ కాపాడండి, ఎందుకంటే ఈ గ్రౌండ్ మళ్ళీ మళ్ళీ రాదు, పిల్లలకు ఉపయోగమవుతుంది కాబట్టి. అప్పుడే అమ్మాయి పోలీస్ SIగా సెలెక్ట్ అయిందంటే, నిజాం కాలేజ్ అమ్మాయి,
ఇట్లాంటి అమ్మాయిలు మరి రేపు అక్కడ దేహదారుఢ్య పరీక్షలో నిలబడాలంటే గ్రౌండ్ కావాలి. కాబట్టి ఆ గ్రౌండ్ కాపాడుతందుకు ఏం పేరమ్మా? రక్షిత. పోలీస్ అయ్యి మంచి పనులు చేయి, వాళ్ళని వీళ్ళని కొట్టకు పిల్లల్ని కింద. మంచి ప్రజాక్షేత్రంలో నిలిచి ఎన్నికలలో గెలవటం యూపీఎస్సీ పరీక్ష కంటే కఠినమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుత రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవడం కఠిన సవాళ్లతో కూడుకున్నదని, కానీ యువత క్షేత్రస్థాయిలో పనిచేశాక రాజకీయాల్లోకి వస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పంజాబ్ రాష్ట్రం మొహాలీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్స్ ప్రారంభ సమావేశంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. అభివృద్ధి పథకాలు ప్రాజెక్టులకు అమలుకు ప్రభుత్వం నిధుల కొరత అతిపెద్ద సవాలని కేటీఆర్ అన్నారు. అభివృద్ధి పనుల కోసం కూడా రుణాలు తీసుకోకుండా ఉండాలన్నా పాతకాలపు ఆలోచన ధోరణి వల్ల దేశం ప్రగతి పథంలో ముందుకు వెళ్లకుండా వెనుకబడుతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు రుణాలను భవిష్యత్తుపై పెట్టుబడి చూస్తుంటే మన దేశం మాత్రం అప్పుల విషయంలో అనేక అపోహలున్నాయన్నారు. యువత ఉద్యోగం రాగానే రుణాలు తీసుకుని జీవితాలను బాగుపరుచుకుంటున్న తరహాలోనే దేశాలు కూడా మౌలిక వసతుల కోసం అవసరమైతే అప్పు తీసుకుని భవిష్యత్తు పెట్టుబడిగా భావించి ముందుకెళ్లాల్సిన వినూత్న పరిపాలన విధానాలను దేశానికి అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులకు ఉన్న విజన్ గొప్పదైతే ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తుందని, 9 ఏళ్ల తెలంగాణ అనుభవం నిరూపించిన ఆయన వివరించారు. రేపటి రోజు బాగుంటుందన్న ఆశను అందించగలిగితే ప్రజలు ప్రభుత్వాలకు పార్టీలకు మద్దతు ఇస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడడం భవిష్యత్తులో అన్ని ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైల క్షేత్రంలో ఉభయ దేవాలయాలకు సంబంధించిన హుండీలను ఆలయ ఈవో లవన్న భద్రత సిబ్బంది మధ్య లెక్కింపు చేపట్టారు. గత 28 రోజుల్లో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవస్థానం 3.43 కోట్ల నగదు రాగా 172 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 10 కేజీల 350 గ్రాముల వెండి లభించాయి. అలాగే 940 యుఎస్ఏ డాలర్లు, 150 ఆస్ట్రేలియా డాలర్లు, 4 మలేషియా రింగిట్స్, 70 కెనడా రింగిట్స్, 80 యూకే పౌండ్స్, విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీలో లెక్కింపులు లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపులు చేపట్టడం జరిగింది. ఈ హుండీల లెక్కింపులో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలో నేటికి 139వ రోజుకు చేరుకున్నాయి. చిన్నశంకరంపేట మాజీ పీఎస్సీఎస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల గోపాల్రెడ్డి దీక్షా శిబిరానికి చేరుకుని దీక్షలో కూర్చొని తన మద్దతు తెలిపారు. 139 రోజులుగా స్థానిక ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయమని, వెంటనే అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మకొండ యాదగిరి, పోచమల అశ్విని శ్రీనివాస్, చింతల శేఖర్, దుర్గయ్య బాబు పాల్గొన్నారు. 139 రోజులు నిరాహార దీక్షలు చేసిన మరి ఇంత గవర్నమెంట్ కూడా సీమ గుట్టినట్లేదు. మొన్ననే అసెంబ్లీలో చూసిన మరి ఏమో పద్మదేవేంద్ర రెడ్డి గారు మాట్లాడినట్టు అది ఎలక్షన్ కొరక, ఓట్ల కొరక, అట్లా కాకుండా నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఎప్పుడో కావాలి. మరి ఎలక్షన్ల టెన్త్ అయినా సరే మరి ఎలక్షన్కి వచ్చేసరికి కంపల్సరీ డివిజన్ చేస్తేనే అడుగు పెట్టాలని కూడా కోరుకుంటున్నాం. ఎంతోమంది ఎదురు చూస్తున్న రామంపేట రెవెన్యూ డివిజన్ పాత కాన్స్టిట్యూన్సీ అభిమానం ఉందా నీకు, లేకపోతే మాటల మట్టికే దాటేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? ప్రజలు గమనిస్తారు, ఖచ్చితంగా డివిజన్ కాకపోతే నీకు తగిన బుద్ధి ఈ ఎలక్షన్లలో చెప్తారని కోరుకుంటున్నాం. ఈరోజుకు 139వ రోజుకు చేరుకున్న సందర్భంగా ముఖ్య విషయం ఏమనగా, ఇదివరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కనీసం స్థానిక ఎమ్మెల్యే పార్లమెంట్ అసెంబ్లీలో 0 అవర్స్లో మాట్లాడినానని చెప్పిన దానికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు సంఘాలు కుట్టుకుంటారు. అయ్యా అది సరే 0 అవర్స్లో ఎమ్మెల్యే మాట్లాడే దానికి మేము దానికి హర్షం వ్యక్తం చేసినాం అదే రోజు. కానీ మీరు ఇదివరకు ఒక ఒలుపు పలుపు లేకుండా ఎవరికి వారే ఎన్నో తీరం కూడా ఎదుగుతారు, కానీ అది మంచి పద్ధతి కాదు. డివిజన్ పోయినసారి కంటే ఇంకా తీవ్ర ఉద్రత్వం కలిసే పరిస్థితి ఉన్నది కాబట్టి 139 రోజులకు వచ్చింది. ఇప్పటికైనా స్థానిక నాయకులు చొరవ చూపి దీని మీద వెంటనే రెవెన్యూ డివిజన్ మీద ఒక ప్రకటన డేటు ప్రకటించాలని ఈ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం అన్నా,
ఆల్రెడీ మున్సిపాలిటీలో పరిస్థితి మరీ రోజు రోజుకు ఘోరంగా దారుణంగా తయారైపోతుంది. ఒక సామాన్యుడు వస్తే కనీసము వాని అంత్యక్రియలు చేయడానికి 22 నుంచి 25 వేల ఖర్చు వస్తుంది. ఎందుకు వస్తుందంటే రామాయంపేట మున్సిపాలిటీల ఆ లోపం ప్రశ్నంగా కనబడుతుంది. ఎందుకంటే మన పక్కకు ఉన్న బసాపూర్లో కానీ నాసిక్లో కానీ లేకపోతే పెదమాల రైల్లే కానీ ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వైకుంఠరథం ఉన్నది, ఒక వాటర్ ట్యాంకర్ ఉంది. ఒక గ్రామ పంచాయతీలని కసుంటి అసుంటి సౌకర్యాలు కల్పించినప్పుడు మరి మన మున్సిపాలిటీలో ఎందుకు కల్పించలేకపోతుంది? ఎందు గురించి ప్రజలు కట్టిన ట్యాక్సీ పైసలు మున్సిపాలిటీలో లేవా? అయితే మాకు కొంత సమాచారం ఏముండదంటే ఆల్రెడీ ఇప్పుడు మన చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు గెలిచిన విజయసభలో గాంధీకాడ ఆల్రెడీ నేను వైకుంఠరథం నా సొంత డబ్బులతో చేయిస్తానని మాట ఇచ్చిందని కొంతమంది చెప్తారు. అన్నా నువ్వు నీ మాట మీ ఉత్సాహ హామీలు అవసరం లేదు. రామాయంపేట ప్రజలు 1,000 రూపాయల ట్యాక్సీలు కడుతున్నారు. మరి అసలుటప్పుడు ఒక మున్సిపాలిటీలో ఒక గ్రామ పంచాయతీలో ఉన్న వసతులు కూడా మున్సిపాలిటీలో లేకపోవడం ఎంత ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని, ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ అభివృద్ధి వైపు పయనించడమే తన ధ్యేయమని మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యంపేట మండలంలోని వెంకటాపూర్, సుత్తరపల్లి, రాయలాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. వెంకటాపూర్ గ్రామంలో ఎంఎస్ఎస్ఓ రామయ్యంపేట మండల ఇన్ఛార్జ్ శ్రీధరరెడ్డి ఆధ్వర్యంలో డప్పు చప్పులతో పాటు బోనాలు, మంగళహారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలమాల శాలువాతో ఆయనను అభిమానులు ఘనంగా సన్మానించారు. ఆయనకు 3 గ్రామాలలో అడుగడుగునా మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతూ శాలువాతో పూలమాలలతో సన్మానం చేశారు. రాయలాపూర్ గ్రామంలో సార్గు స్వామి ఇల్లు కూలిపోయిన విషయం తెలుసుకుని ఆ కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. గ్రామంలో మౌనిక మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సుత్తరపల్లి, రాయలాపూర్ గ్రామాలలో తన సొంత నిధులతో 5 బోర్లు వేయించడం జరిగిందని, వాటిని వెంటనే మోటార్లు కూడా బిగించి నీటి సమస్య లేకుండా చూస్తారని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మాటల్లో కాకుండా పనులు చేసి చూపిస్తారని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నానన్నారు. మెదక్ నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటారని, ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి తమ దృష్టికి తేవాలని, సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పేదవారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారని, ఎవరికి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉండి ఆదుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్తో పాటు ఎంఎస్ఎస్ఓ నాయకులు రాజురెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి, సందీప్, చింటూ పాల్గొన్నారు. మా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి గ్రామ గ్రామానికి పోతా ఉన్నాం. మరి వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. మరి ఆ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మరి ముందు పోతా ఉన్నాం అని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీకు రాయలాపూర్కి 3 బోర్లు వేయించినాకనే మరి నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మాటలు చెప్పలే, మాటలలో కాదు ఏదున్నా మరి చేతలలో చేసుకుంటూ ముందుకు పోయే మనస్తత్వం మాది కానీ మరి మీకు ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు కానీ. కాబట్టి ఇంతకు ముందు మరి మైనంపల్లి హనుమంతరావు గారు మీకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఏం సేవ చేసిండు, ఎట్లా చేసిండు అనేది మరి నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు. కాబట్టి దాన్ని 100 రెట్లు మించే విధంగా మరి మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటూ మరి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా, మీ కష్టాలు తెలుసుకుంటా, మీ కష్టాలలో పాలు పంచుకుంటా. తెలుసు మరి మీ గ్రామంకి బోర్ వేసినాకనే, అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పలే, చెప్పదలుచుకోవట్లేదు. ఏదున్నా మాటలలో కాదు చేతలలో మరి ముందు పోతామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ మరి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటూ మీ కష్టాలలో పాలు పంచుకుంటూ మీ కష్టాలు తెలుసుకుంటూ మరి ఆ కష్టాలు అన్ని తీర్చే విధంగా మరి మేము ముందుకు పోతాం అని చెప్పి మరి మీకు ఈ సభాముఖంగా మరి మీ అందరు కూడా మాటిస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇంతకు ముందు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నప్పుడు గుడులకు కానివ్వండి, అనాథ పిల్లలకు కానివ్వండి, అవన్నీ కూడా మరి మా సొంత డబ్బులతోటి మేము చేయడం జరిగింది. కాబట్టి దాన్ని 100 రెట్లు మించే విధంగా మరి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందు పోతామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ మరి మొదటిసారి మీ రాయలాపూర్ గ్రామంకి వచ్చిన కాబట్టి ఎక్కువ మాటలు చెప్పదలుచుకోవట్లేదు. సొంత డబ్బులు మరి వారికి ఆర్థిక సాయం ఇవ్వాలి మరి అదే కాదు, మరి నేను మర్చిపోయిన శంకరయ్య గారు కూడా మరి 5,000 ఆర్థిక సాయం ఇంతకు ముందే
మరి మేము చేయడం జరిగింది. ఇవాళ మరి ఒక అమ్మాయి మరి దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. వారికి కూడా మరి మా తరఫున ఒక 5,000 రూపాయలు మరి ఆర్థిక సాయం చేస్తాం. మరి వారికే కాదు మీ ఊరికి ఇంకా భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా ఎట్లాంటి అవసరం ఉన్నా మరి ప్రభుత్వ భూములను అమ్మి సొమ్ము చేసుకునేంత ఆసక్తి పేద ప్రజల పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం 12 రోజులు గడుస్తున్న మండలంలో ఇప్పటి వరకు ఏ ఒక్క రేషన్ షాప్ కి బియ్యం రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిరుపేదల ఆకలి తీర్చే రేషన్ బియ్యాన్ని ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు 12వ తారీఖు అయినా ఇప్పటి వరకు షాప్లకు బియ్యం రానటువంటి పరిస్థితి ఉంది. మండలంలో ఏ గ్రామానికి కూడా ఇప్పటి వరకు బియ్యం సప్లై అనేది జరగలేదు. ప్రతి నెల ఇదే విధంగా 10 తారీఖు తర్వాత నెలాఖరి వరకు బియ్యం సప్లై చేస్తూ ఉన్నారు. గతంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఒక్క ప్రజలకు బియ్యం ఇచ్చేది. తర్వాత 19వ తారీఖు వరకు డీడీలు కట్టించుకొని నెల చివరి వరకు అలాట్మెంట్ జరిగేది. కానీ ఇప్పుడు అటువంటిది జరగట్లేదు. కేవలం ఈ ప్రభుత్వానికి భూములు అమ్మడం, ఓట్ల కొనుగోలు చేయడం మీద ఉన్న శ్రద్ధ, ప్రజల మీద ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ధ్యాస లేనటువంటి పరిస్థితి. ఇంతవరకు 10 సంవత్సరాలు గడుస్తున్న ఊరిలో ఏ ఊరును చూసుకున్నా కనీసం 10 రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు.